अपोलो हॉस्पिटल्स की संबंधी डिजिटल व्यवहार चूसकोनी अपोलो मैगजीन्स वाड़ी संबंधी प्रमोशन एक्टिविटीज अन्नी चूसकोने व्यक्ति उपासना कामिनेनी इप्पुडु उपासना कामिनेनी कास्त कोणितल वारी कोडलगा मारिंदी राम चरण प्रेमिंची पेळ्ळी चेसुकुन्नारु वील विवाहमै दादापु 8 ఏళ్లు గడుస్తోంది ఈ తరుణంలో వాళ్ళకి సంబంధించిన ప్రతి విషయం కూడా వైరల్ అవుతూ ఉంటుంది ఎందుకంటే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు ఉపాసన అలాగే చరణ్ కి సంబంధించి కానీ మెగా ఫ్యామిలీలో ఎవరికి సంబంధించిందైనా కానీ ప్రతి విషయాన్ని చాలా కేరింగ్గా తీసుకుంటారు కోవిడ్-19 సిట్యుయేషన్ లో తన ఇంటిలో పాద బంధు వర్గాన్ని కూడా ఎంత ప్రేమ ఆప్యాయతలతో చూసుకుందో మనందరికీ తెలిసిందే సో కొన్ని కోట్లకి వారసురాలైనా సరే సాధారణమైనటువంటి ఓ స్నేహితురాల్లా మరి ఇంటికి తగిన కోడలుగా అలాగే ఓ మంచి భార్యగా సమాజానికి సేవరందించేటువంటి ఒక దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీతగా నిజంగా ఉపాసనను గురించి చెప్పాలంటే చాలానే ఉంది సరే ఇన్ని ఉన్న మెగాస్టార్ ఫ్యామిలీలో మాత్రం ఉపాసన వల్ల ఒక లోటు మాత్రం మిగిలిపోయింది అదే ఉపాసన ఇంకా పిల్లల్ని ఎందుకు కనలేదని సో ఉపాసన అలాగే చరణ్కి పెళ్ళై ఇన్నేళ్ళైనా పిల్లలు లేరనే విషయం మెగా అభిమానుల్ని కాస్త కలవరపెడుతోంది ఈ విషయం చాలాసార్లు టాపిక్ వచ్చింది కానీ ప్రస్తుతం సమాజంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని మా అన్న సంగతి పెరిగిపోతే తర్వాత స్వార్థం ఉంటుందని ప్రస్తుతం మనం ఈ జన్మకి పుట్టినందుకు మనకి ఈ జన్మ ఇచ్చినందుకు మనం చేయాల్సింది చాలా ఉంది అనేది ఉపాసన ఫిలాసఫీ అందుకోసం ఇన్నాళ్ళు దూరంగా ఉదట కానీ ఇప్పుడు మాత్రం ఫ్యామిలీ టైం అని చెప్తోంది సో ఉపాసన ఇప్పుడు ప్రెగ్నెంట్ అన్న టాక్ వినిపిస్తోంది గత కొద్ది రోజులుగా ఆమె సోషల్ మీడియాలో అంత యాక్టివ్గానూ లేదు కాబట్టి దీన్ని బట్టి ఉపాసన ఇప్పుడు ప్రెగ్నెంట్ అన్న వార్త ఒకటి జోరుగా సాగుతోంది మరి ఇదే కనుక నిజమైతే మెగా ఫ్యాన్స్కి పండుగే